విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్ చేశారు. సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 68 గ్రామాల్లో 17,000 కుటుంబాలు 22,000 ఎకరాల భూమి ఇచ్చారని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ ఉక్కును మోడీ అమ్మేస్తారా అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు అమలు చేయని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాటి స్ఫూర్తితో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపులను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కాదారాము, కేవీపీఎస్ మండల కార్యదర్శి దూసి దుర్గారావు, గిరిజన సంఘం నాయకులు సవర గంగయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి అర్ధముడి లక్ష్మణరావుతో పాటు వివిధ ప్రజా సంఘాలు కార్యకర్తలు గిరి, హేమసుందర్, మల్లవరపు రమేష్, డి లక్ష్మణరావు, ఎస్ నారాయణరావు, గుండు రమేష్, బి మాధవ్, గంటా పవన్, ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ బంధు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్వచ్ఛందంగా అందరూ బంధు నిర్వహించారు విజయవంతంగా. మరి ఈ సందర్భంగా ఇవాళ సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విధానాలు వెంటనే నిలుపుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బందే బంద్లో ప్రజానీకం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదంగా పాల్గొన్నారు. మరి కేంద్ర మోడీ సర్కారు వెంటనే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమించుకోవాలని చెప్పి, విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. ఎప్పటికైనా కేంద్ర మోడీ సర్కారు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలని వెంటనే విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతులు ఢిల్లీలోనే 100 రోజుల నుండి సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే పక్కతో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ఒక విశాఖ స్టీలే కాదు, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలని, రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థలని, నవరత్నాలు అనుకునే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ సంస్థలకి ధారాతతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.